హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్మ హెల్దీ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే మసాలా వడలు ఎలా తయారు చేద్దామో చూద్దామా. ముందుగా 2 గ్లాసుల శనగపప్పుని 5 అవర్స్ నీళ్ళల్లో నానబెట్టాలి. ఇలా వాటర్ పోసి ఒక 5 అవర్స్ నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇలా నానబెట్టిన పప్పుని మరోసారి వాష్ చేసి మిక్సర్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న పప్పులో ఇప్పుడు మనం కొద్దిగా కరివేపాకు, 1 ఇంచ్ అల్లం, 2-3 పచ్చిమిర్చి, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా కోర్సుగా గ్రైండ్ చేయండి, అప్పుడే వడలు బాగా క్రిస్పీగా వస్తాయి. చూసారా, ఇలా కొద్దిగా పప్పు పలుకులు ఉండేటట్లు మనం గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా పప్పుని ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులో 1 ఆనియన్ కట్ చేసి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ పోసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాకే వడలు వేయాలండి, లేదంటే వడలకి ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. ఇలా వేడెక్కిన ఆయిల్లో ఒక్కొక్కటిగా వడల్ని వేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు సిమ్లో పెట్టుకొని వేయించాలి. చూసారా, ఇలా ఒక్కొక్కటిగా తిప్పుకుంటూ ఫ్రై అయిన వడల్ని మనం తీసేసుకుందాం. చూసారా, ఇలా కలర్ చేంజ్ అయ్యాయన్నమాట. ఇప్పుడు వీటన్నిటిని మనం ప్లేట్లోకి తీసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మసాలా వడ రెడీ. దీన్ని మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.